సో ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మనం చావిడికాడేపల్లి, ఇది మనకు కలకడ ఏరియా అన్నమాట. సో నియరెస్ట్ మహల్ అంటారు కదా, సో మహల్ కలకడ ఆ ఏరియాలో ఉంటుందన్నమాట. సో మనం ఈస్ట్ ఫేసింగ్కి సంబంధించిన హౌస్ ప్లానింగ్ ఇవ్వడం జరిగింది. సో సెంటర్ డోర్, దాని తర్వాత కంప్లీట్ మళ్ళీ వెస్ట్లో సెంటర్ డోర్ అంటే చతుర్ముఖ శాలకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో సెంటర్ టు సెంటర్ మనం ఎట్లా ఇచ్చాము, కరెక్ట్గా అక్యురేట్గా మనం ఎట్లా చెప్పాము, అట్లా అక్కడ కళ్యాణ్ అనే ఒక మేస్త్రి వచ్చేసేసి చాలా చాలా పర్ఫెక్ట్గా మనకు డిజైనింగ్ అనేది చేశారనమాట. అంటే ఈ పొడవు వెడల్పులు గోడ మద్దాలు మనం ఎట్లయితే చెప్పామో యాజ్ ఇట్ ఈస్ చేశారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకు మెయిన్ డోర్ ఆల్రెడీ అబ్జర్వ్ చేశారు, సెంటర్ టు సెంటర్ క్లియర్ ఉంది. పైన చూస్తే మీకు బ్రహ్మస్థానం కనబడుతుంది, రైట్ సైడ్ విండో అండ్ లెఫ్ట్ సైడ్ విండో క్లియర్గా ఉంది. నెక్స్ట్ ఇంటి ముందు అరుగు అనేది చాలా పర్ఫెక్ట్గా దీన్ని సెటప్ చేసాం. మనం వరండా అంటుంటాం కదా, వరండా అరుగు, సో అది ఖచ్చితంగా మనకు ఉండాల్సిందే. సో ఈ రూల్స్లో మనం చూస్తే కనుక ఇప్పుడు మనం ప్రజెంట్ అక్యురేట్ డోర్ దగ్గర ఉన్నాం. సో డోర్ నుంచి లోపల మీరు అబ్జర్వ్ చేస్తే డోర్ నుంచి మీకు నెక్స్ట్ బెడ్రూమ్ యొక్క డోర్ కనబడుతుంది, అక్కడ నుంచి మళ్ళీ పడమరలో ఒక డోర్ కనబడుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే మనకు చిన్న చిన్న ఇండ్లల్లో మనము ఖచ్చితంగా ప్రధాన ద్వారం ముందే మనకు మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన డోర్ రావద్దు అని భావన ఉంటే శాస్త్ర నియమాల ప్రకారం ఖచ్చితంగా అన్నప్పుడు అసలు నిజంగా రాకూడదనే చెప్పాలి. ఎందుకంటే ఎన్నో కండిషన్స్ ఉంటాయి, ఒక డోర్కి ఇంకో డోర్కి ఆపోజిట్ రాకుండా ఉండాలని, నెక్స్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఆపోజిట్ రాకుండా ఉండాలని, సో ఇట్లా ఎన్నో ఉంటాయండి. సో ప్రతి రూల్ని మనం ఇంప్లిమెంట్ చేయలేము. సో మనం ప్రతి రూల్ ఇంప్లిమెంట్ చేయాలంటే మంచి పెద్ద పెద్ద ప్లాట్ సైజెస్ ఉంటే కనుక మనం 100% దాన్ని చేయగలుగుతాము. సో ప్రతి పాసిబిలిటీస్ లేవు కాబట్టి మనం మెయిన్ డోర్, దాని తర్వాత మాస్టర్ బెడ్రూమ్ డోర్, దాని తర్వాత పడమరలో డోర్, సో ఈ మూడు కూడా మీకు అక్యురేట్ సెంటర్లో అక్యురేట్గా తీసుకున్నాం. అంటే గమన సూత్రాన్ని ఇంప్లిమెంట్ చేసి మాత్రమే మనం తీసుకుంటాం. సో ఎట్లా పడితే అట్లా తీసుకోవడానికి కూడా ఉండదు. సో ఈ నియమాలు మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు దారం కనిపిస్తుంది కదా ఒకటి. సో ఆ దారం కట్టేసేసి అక్యురేట్ టోటల్ ఇంటికి సంబంధించిన సెంటర్ లైన్ మార్కింగ్ చూసుకున్నాం. దాని తర్వాత డోర్ మరి ఎంత జరిపారు ఏంటి ఇవన్నీ కూడా చూసుకోవడం జరిగింది. సో దాని తర్వాత ఇప్పుడు మీరు చూసేది వచ్చేసేసి ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన నైరుతిలో జస్ట్ అట్లా బరువులు పెట్టి పెట్టారు, సిమెంట్ బస్తాలన్నమాట. ఈ పక్కన మీకు ఏదైతే రూమ్ కనిపిస్తుందో అది టాయిలెట్ అన్నమాట. సో ఒకసారి అవుటర్ చూద్దాం. సో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మీకు టాయిలెట్స్ ఉన్నాయి. ఇవి ఇంటి వెనకాల మన కంప్లీట్గా ఇంటి గర్భంలో టాయిలెట్స్ రాకూడదు అనే ఒక కండిషన్లో ఇవి ఇట్లా సెట్ చేశాం. సో ఇక్కడ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే ఈస్ట్ డోర్ మీకు కనబడుతుంది. ఇక్కడ చూడండి, ఈ లెఫ్ట్ రైట్ ఈ రెండు కూడా టాయిలెట్స్ అన్నమాట. ఎక్స్టెన్షన్స్లో మనం టాయిలెట్స్ ఇవ్వడం జరిగింది. సో ఎక్స్టెన్షన్స్లో టాయిలెట్స్ ఇవ్వడము అనేది ప్రస్తుత కాలంలో దీని యొక్క సబ్జెక్ట్ ఎవరికి ఐడియా లేదండి, కాబట్టి ఐడియా లేని వాళ్ళు వదిలేసేయండి. సో పూర్వం దీని యొక్క నియమాలు పాటించే వాళ్ళు, అది కూడా కంప్లీట్గా స్థాపత్య వేదము ఈ పదమండలి చేసే వాళ్ళకి ఇవి తెలుసండి, అందరికీ తెలియదు, అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు కరెక్ట్గా ఈ పాయింట్ ఏదైతే చూస్తున్నారో, ఈ పాయింట్ మనం ఇప్పుడు నుంచున్నది ఆ ఇంటికి నైరుతి భాగం. నైరుతి భాగం నుంచి మీరు చూస్తే కనుక కార్నర్ ఇది, ఇది నైరుతి మూల. సో నైరుతి మూలలో మీకు పైన ఏదైతే చిన్న రూమ్లా కనిపిస్తుందో అది వచ్చేసేసి నైరుతిలో ఒక రూమ్ కట్టుకున్నారు వీళ్ళు. సో ఎప్పుడు కూడా శాస్త్ర నియమం ప్రకారం ఖచ్చితంగా ఒక రూమ్ అనేది కట్టకూడదు, కాబట్టి మళ్ళీ వాయువ్యంలో కూడా ఒక రూమ్ కట్టాల్సిందే అనమాట. సో ఇక్కడ వీళ్ళు మెట్లు కట్టుకున్నారు కాబట్టి మధ్యలో మళ్ళీ మనం ఒక షెడ్ వేసుకోమని చెప్పడం జరిగింది. సో అదే నియమం ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో చాలామంది తూర్పు ఫేసింగ్కి సంబంధించి అసలు ఏమైనా ప్లాన్ ఉంటే మాకు చెప్పండి సార్ అంటున్నారండి. సో గతంలో నేను ఎన్నో వీడియోలు చేశాను, అసలు వీడియోలు చాలామంది చూడకుండానే కామెంట్లు పెట్టడం అనేది జరుగుతుంది. సో నేను కామెంట్స్కి రిప్లై ఇస్తూ ఉంటే వాళ్ళందరికీ అలసట అయిపోతుంది. అంటే వాళ్ళకి ఏమైపోతుంది అంటే ప్రతిదానికి రిప్లై ఇస్తాడు కదా, మాకేం చూసే అవసరం, ఇంకా నేను ఇట్లా చేస్తే కనుక నేను నెక్స్ట్ ఇంకా రిప్లైస్ ఇవ్వడం కూడా బంద్ చేసేస్తానండి, అర్థమైందా? సో అట్లా చేయకండి. ఇప్పుడు మనం ఉన్నది నార్త్ ఫేస్ అండి. సో నార్త్ ఫేస్లో ఇది మళ్ళీ సెంటర్ డోరే. ఇక్కడ మెట్లు వచ్చేసేసి మనం ఏం చేసామంటే వాయువ్యంలో దీన్ని తీసుకోవడం జరిగింది అనమాట. సో వాయువ్యపు మెట్లు. సో ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా నార్త్, నార్త్ సైడ్ ఎలివేషన్ ఇదంతా కూడా. సో ఇక్కడ మీకు క్లోజ్డ్ ఏదైతే ఉందో అది స్టెప్స్ అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే ఇది సెంటర్ డోర్, నార్త్కి సంబంధించిన సెంటర్ డోర్. మెయిన్ డోర్ కాదండి, ఒక ఇంటికి ఒకటే మెయిన్ డోర్ ఉంటుంది, నాలుగు ఉండవండి. చాలామంది అదొక పెద్ద భావన, సార్ మేము రెండు మెయిన్ డోర్లు పెట్టుకోవచ్చా అంటారు. ఆ రెండు ఎట్లా వస్తాయండి, రావు. యాక్చువల్ వీళ్ళకి ఇక్కడ క్లాక్ వైజ్ చెప్పడం జరిగింది. సో అది పాసిబిలిటీ లేక
యాంటీ క్లాక్ వైజ్ ఇస్తున్నారు, అంటే ఇంటికి టచ్ కాకూడదనే ఒక కండిషన్లో తీసుకోవడం జరిగిందన్నమాట. సో లోపల ఆల్రెడీ నేను అక్కడ డిస్కస్ చేస్తున్నా, మీరు గమనించవచ్చు. ఇది వచ్చేసేసి తూర్పు గేట్ అండి. సో ప్రీవియస్గా వీళ్ళ హౌస్ ఏదైతే ఉందో ఆ హౌస్కి సంబంధించిన ప్రీవియస్ గేట్ ఇది. సో ప్రజెంట్ దాన్ని మళ్ళీ సెట్ చేసి చేంజ్ చేస్తారు. సో ఇది నార్త్ డోర్, దానికి మళ్ళీ టూ సైడ్స్ కూడా ఖచ్చితంగా టూ విండోస్ ఉండాలనే ఒక నియమం మనం చెప్పడం వల్ల అదే నియమాన్ని ఇక్కడ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఈ విధంగా మనం చెప్పిన ప్రతి నియమం అనేది ఖచ్చితంగా వీళ్ళు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. సో ఇక్కడ చూడండి, నేను ఎన్నోసార్లు మీకు చెప్పాను వాయువ్యము ఎక్స్టెండ్ కాకుండా ఎట్లా సెట్ చేసుకోవాలి. కింది నుంచి టచ్ కాకుండా చేయాలి, పైన మీకు స్లాబ్ టచ్ అయినా సంబంధం లేదు, అదొకటే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి సంబంధించి ఈ స్లాబ్ అంతా మీరు పైన చూస్తున్నారు కదండి, చిన్న స్లాబ్ లాగేసాం కదా, సో అది 100% వేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏంటంటే దాని కింద కూడా మీరు మంచం వేసి పడుకోవచ్చు అండి, దానికి అసలు ఇబ్బంది ఉండదు. ఎందుకంటే బీమ్స్ కింద మాత్రమే మనకు ఖచ్చితమైన నియమం ఉంది. సో మిగతావంతా చిన్నదేనండి, దానికి ఏం ప్రాబ్లం లేదు. సో లోపల అక్కడ చూడండి, డిస్కషన్ ఆల్రెడీ జరుగుతుంది, వాళ్ళకుండే అనుమానాలు, వాళ్ళ ఊర్లో వాళ్ళకుండే అన్ని అనుమానాలు, అసలు ఇది ఎట్లాంటి ఇల్లు అనేది అన్ని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే శాస్త్ర నియమాల ప్రకారం కట్టిన ఎన్నో ఇండ్లు ఇంతకు ముందే ఉండేవి. సో ప్రస్తుతం ఏమైపోయింది అంటే 100% మనకు ఆ పురాతన ఇండ్లు అన్ని కూడా నాశనం పట్టించేస్తారు. అంటే మధ్య ద్వారం ఉండొద్దు అని ఈశాన్యంలో పెట్టడము, ఇవన్నీ మనకు పరేశానలు అయిపోవడం వల్ల అత్యంత సమస్యల్లో వాళ్ళందరి మనసులు విరిగిపోయి, లేదంటే వాళ్ళకు ఒక భావన ఎట్లయిపోయింది అంటే ఖచ్చితంగా అసలు ఈశాన్యంలోనే పెట్టాలేమో అనే భావన తీసుకొని వచ్చేసారనమాట ప్రస్తుత కాలం వాళ్ళు. సో అది చాలా చాలా పెద్ద దోషం అండి, ఖచ్చితంగా అట్లా ఉండకూడదు. సో అసలు ఈ సెంటర్ డోర్లకు సంబంధించిన రహస్యాలు ఏంటి, ఇవన్నీ వాళ్ళు వినడం కోసం వచ్చారు. సో ఎప్పుడైనా ఇక్కడ చూడండి, మీరు ఇంటికి నేను ఇంత క్లియర్గా మీకు గ్యాప్ ఇచ్చాను, సో మనం పైకి వెళ్తూ ఉంటే కూడా మీకు గ్యాప్ కనిపిస్తూ ఉంది సార్. దాన్ని మీరు ఎట్లా సెట్ చేస్తారు, మళ్ళీ ఎట్లా క్లోజ్ చేస్తారంటే 100% ఇక్కడ మీరు రేలింగ్దో లేదంటే ఏదైనా గ్లాస్ ఒక చిన్న వాల్ కట్టుకోవచ్చు అండి, ఒక 2 ఇంచెస్ వాల్ ఉంటుంది కదా, అది కట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ అనేది మనం స్టెప్స్ తీసుకోవడం జరిగిందనమాట. సో మనం క్లాక్ వైజ్ ఇచ్చాము. సో వాళ్ళకి ఏంటంటే ఇంకా ఇంటికి టచ్ కాకూడదు అనే కండిషన్లో వాళ్ళు ఏం చేశారంటే ఖచ్చితంగా గ్యాప్ మెయింటైన్ చేస్తూ ఇట్లా కట్టేశారనమాట. సో ఇక్కడ మనము స్టెప్స్ నుంచి పైకి వెళ్తే కనుక పైన కంప్లీట్ ఫ్లోరింగ్, దాని తర్వాత వచ్చేసేసి ఒక చిన్న రూమ్ ఇందాక మీకు చూపించాను కదా, అది మీకు మళ్ళీ చూపిస్తాను నేను, చూడండి ఒకసారి, జస్ట్ వెయిట్. సో ఇట్లా పైకి వెళ్తే కనుక ఇది పైన టోటల్ ఓపెనింగ్, ఆ మధ్యలో వచ్చేసేసి ఈ బ్రహ్మస్థానం. సో ఇక్కడ రూమ్ ఎందుకు కడుతున్నారంటే ఎవరన్నా ఏదైనా స్టాక్ రూమ్, అంటే ఎవరన్నా ఎప్పుడైనా వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ పడుకోవడానికి ఒక చిన్న గెస్ట్ రూమ్ లాగా, చాలా చిన్న రూమ్ అనమాట, లేదంటే వాళ్ళు స్టోరేజ్ పెట్టుకోవడానికి అట్లా పెట్టేసుకుంటున్నారు. దానిపైన వచ్చేసేసి వాటర్ ట్యాంక్ కడుతుంది, అంటే కింద మంచం ఎక్కడైతే పెడతామో దాని మీద రాకుండా ఇటు రైట్ సైడ్కి అనమాట, అంటే ఆ రూమ్కి ఉత్తర భాగంలో కట్టేస్తున్నారు అనమాట. సో దానికోసమే దీన్ని తీసుకోవడం జరిగింది. సో ఇట్లాంటి చిన్న చిన్న నిర్మాణాలు మనం చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక ఫ్లోర్కి సంబంధించి, అంటే ఒక ఫస్ట్ ఫ్లోరో సెకండ్ ఫ్లోరో కట్టేటప్పుడు ఒక మూల మాత్రం, అంటే ఒకటే రూమ్ తీసుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. అది మీరు తూర్పు ఫేసింగ్ అనుకోండి, మీరు ఏం చేసుకోవచ్చు అంటే పడమరలో నైరుతి నుంచి వాయువ్యం వరకు మొత్తం కట్టేసేయండి ఖచ్చితం. ఉత్తరం అయితే కనుక ఖచ్చితంగా మీరు నైరుతి నుంచి నెక్స్ట్ ఎక్కడ దాకా గుర్తుందా మీకు, ఆగ్నేయం వరకు కట్టాలి, అంటే వెనక భాగం అనేది ఫిల్ చేసేసేయాలి. ఇన్ ద సేమ్ వే మనకు ఇంకోటి ఏముంది, పడమరైనా సేమ్, దాని తర్వాత దక్షిణమైనా సేమ్. సో ఇక్కడ చూడండి బ్రహ్మస్థానం, ఈ బ్రహ్మస్థానం వచ్చేసేసి కరెక్ట్ ఈ సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో దీనికి కంప్లీట్గా ఒక వాల్ కట్టేసేసి గాలి వెలుతురు వచ్చే విధంగా పైన గ్లాసెస్ వేసి దీన్ని సెటప్ చేసుకుంటున్నాం. సో ఇది మెట్లకు సంబంధించిన పైన స్లాబ్ ఒకటి వేసేయడం జరిగింది. సో ఇక్కడ నుంచి మీరు గమనిస్తే ఇక్కడ చూడండి టోటల్ సరౌండింగ్ మీకు మొత్తం కనిపిస్తుంది కదా, సో ఇది కంప్లీట్ అన్నమాట. సో పిన్ టు పిన్ ఇక్కడ ఏమవుతుంది అంటే మనకు ఖచ్చితంగా మీరు కట్టించుకునే మేస్త్రి అనే వ్యక్తి కరెక్ట్గా ఉంటే 100% మీకు అక్కడ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో అది లేనప్పుడు మీరు ఎంత ప్రయత్నం చేసినా వేస్ట్ అండి. ఎందుకంటే చాలామంది సార్ మా దగ్గర మేస్త్రి సరిగా లేరు సార్, మామూలు ప్లానే కావాలి, అంటే సరిగా కట్టకుండా పర్వాలేదు అనే మాటనే మాట్లాడుతున్నారు అనమాట చాలామంది, అది తప్పండి. మీరు దగ్గరుండి చేపించుకోవాలండి. యాక్చువల్ ఇక్కడ వీళ్ళ అమ్మాయి, అంటే ఇందాక మీకు ఫస్ట్లో ఎవరైతే మాట్లాడారో గత వీడియోలో మాట్లాడారో వాళ్ళ అమ్మాయి పేరు మైథిలి, ఆమె దగ్గరుండి ఆమె ఇంట్రెస్ట్తో
వాళ్ళ ఫాదర్కి చెప్పి వాళ్ళ హస్బెండ్కి చెప్పి వాళ్ళని ఒప్పించి ఖచ్చితంగా ఇట్లా కడదాం, ఫ్యూచర్లో మన కోసమే కదా, మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా అని ఆమె ఆలోచన చేసి సరైన నిర్ణయం తీసుకొని మనల్ని పిలిపించడం అనేది జరిగింది. సో ఈ విధంగా మనం 100% నియమం వచ్చేసేసి ఖచ్చితంగా పాటించినట్లయితే ఖచ్చితమైన రిజల్ట్ అనేది మనకు ఉంటుందండి. ఇది ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోండి. సో 100% నియమాలు పాటిస్తే ఖచ్చితమైన రిజల్ట్ అనేది మీకు ఉంటుంది. సో శాస్త్ర నియమాలు ఏంటి అనేది చాలామందికి అవగాహన లేదు. సో అవగాహన ఉన్న వ్యక్తులనన్నా చూపిస్తారా అంటే అది కూడా చూపించరు. మనకు కావాల్సింది 2000 వాళ్ళే, 500 వాళ్ళే, 2000-3000 వాళ్ళే అంటే కష్టమండి. ఖచ్చితంగా మీకు శాస్త్ర నియమాలు ఎవరికైతే తెలుసో వాళ్ళందరినీ మీరు సంప్రదించి వాళ్ళని పిలిపించి ఖచ్చితంగా సరైన నిర్ణయం తీసుకొని మాత్రమే మీరు ముందుకు వెళ్ళండి. సో ఇదొకటే పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం కిందికి వెళ్దాం. సో కిందికి వెళ్ళేసిన తర్వాత మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తాను, చూస్తూ ఉండండి. సో ఇక్కడ నుంచి మీరు చూస్తే కూడా మీకు వాయువ్యంలో ఆ స్పేస్ చూసారండి, ఖచ్చితంగా ఆ స్పేస్ అనేది మెయింటైన్ చేయాలి. సో ఇట్లా మీరు స్పేస్ మెయింటైన్ చేస్తే మన ఇంటి లోపల ఏవైతే కార్నర్స్ అంటే వాయువ్య మూల కానీ ఈశాన్య మూల కానీ ఏవైతే కార్నర్స్కి వచ్చి మీకు కంప్లీట్గా ఈ ఎనర్జీస్ హిట్ అవుతుంటాయో అవి రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ మన ఇంటి లోపలికి వస్తాయి. ఒకవేళ బయట మీరు ఎక్స్టెన్షన్లో గోడ కట్టేశారనుకోండి, అప్పుడు సింపుల్గా ఏమవుతుంది అంటే ఆ యొక్క ఎక్స్టెన్షన్ రూపంలో ఆ ఎనర్జీస్ బయటికి ట్రాన్స్మిట్ అవుతాయి. అట్లా ట్రాన్స్మిట్ అయినప్పుడు మీ ఇల్లు డిస్టర్బ్ అయిపోతుంది. అంటే అసలు మీ ఇల్లు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది అనేది కూడా అర్థం కాదు. ఆ ఎనర్జీస్ ప్రాపర్గా జనరేట్ కాదు. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. సో గ్యాప్ ఎట్లా మెయింటైన్ చేయాలి ఇవన్నీ కూడా గతంలో నేను ఎన్నో వీడియోస్లో చూపించానండి. ఇక్కడ చూడండి, వాయువ్య ఇంటి మూల నుంచి ఎంత గ్యాప్ ఉంది చూడండి, 5 ఫీట్ల గ్యాప్ ఉంది. సో ఇది 5 ఫీట్లు అనేది ఈ ఇంటి, ఒక్కొక్క ఇంటికి 2 ఫీట్లే ఉంటుంది, ఒక్కొక్క ఇంటికి 3 ఫీట్లే ఉంటుంది, ఒక్కొక్క ఇంటికి 8 ఫీట్లు ఉంటుంది. అది ఇంటిని బట్టి, పదమండలిని బట్టి, స్టెల్లార్ సిస్టమ్ని బట్టి, మర్మస్థానాలు డ్యామేజ్ చేయకుండా ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని మేము చెప్పాల్సి వస్తుంది. సో సాధారణంగా ఇంత తీసుకోవాలి సార్ అని చెప్పి మాట్లాడితే నేనేం మాట్లాడలేదండి. సో ఇక్కడ చూడండి, కంప్లీట్ వెంటిలేటర్స్ ఇవన్నీ కూడా దాన్ని సెటప్ చేసుకోవడం జరిగిందనమాట. సో 100% నియమం ఏంటి అంటే ఖచ్చితంగా మనం రూల్స్ ప్రకారం కడితే 100% దాని యొక్క రిజల్ట్ అనేది మీకు కనబడుతుంది. సో అదొక్కటే గుర్తుపెట్టేసుకోండి. సో శాస్త్ర నియమం ఏంటి, ఆ నియమాలన్నీ మీరు పాటిస్తే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. ఇదంతా మీకు వరండా, ఇప్పుడు ఏదైతే వాక్ చేస్తూ వెళ్తున్నారో ఇదంతా మీకు వరండా అండి. ఇది తూర్పు వరండా, ఇందాక మీకు చూసింది ఉత్తరం. మళ్ళీ దక్షిణంలో సేమ్ అట్లానే ఉంది, మళ్ళీ పడమరలోనే సేమ్ అట్లానే ఉంది. సో ఈ విధంగా ఒక చతుర్ముఖశాల లేదంటే చతుర్శాల లేదంటే 4 ద్వారాల ఇల్లు అట్లా ఏ పేరైనా అనుకోండి, ఏ పేరు అనుకున్నా మనం ఖచ్చితంగా నియమాల ప్రకారం పాటించాలన్నప్పుడు ఖచ్చితంగా మీరు చేయవలసింది ఏంటి అంటే 100% మనకు 4 వైపులా కూడా వరండా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసేసి పైన స్లాబ్ ఏదైతే ఎక్స్టెండ్ చేస్తారో, సార్ నేను దక్షిణంలో 2 పెడతాను, ఉత్తరంలో 4 పెట్టవచ్చా, 10 పెట్టవచ్చా, అట్లా రాదండి. దక్షిణంలో 2 పెడితే ఉత్తరంలో 2, దక్షిణంలో 4 పెడితే ఉత్తరంలో 4. సో ఈక్వల్ ఉండాలి. కావాలి ఒక 1/2 ఇంచ్, 1/2 ఇంచ్ పెంచుకోండి ఉత్తరంలో, మీ ఇష్టం అది. కానీ ఖచ్చితంగా మనకు సెంటర్ టు సెంటర్ ఓపెనింగ్స్ ఇట్లా ఉండాలి. చూడండి ఎట్లా ఉన్నాయి ఓపెనింగ్స్, ఇట్లా ఉండాలి ఓపెనింగ్స్. సో ఇవి 100% నియమాల ప్రకారం కట్టబడిన ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతూ ఉండగానే వాళ్ళకి ఎంతో బాగా కనిపించింది, ఎంతో మంచి రిజల్ట్ ఉంది. కన్స్ట్రక్షన్కి డబ్బులు తక్కువన్నా కూడా ఫటాఫటాఫట చాలా ఫాస్ట్గా వర్క్ అయిపోయిందనమాట. సో ఇది నైరుతి మూల. చాలామంది నైరుతి మూలలో టాయిలెట్ వచ్చినాయి సార్, మీరేం వాసిస్తున్నారని మాట్లాడతారు. అసలు ఎట్లా పెట్టాడో నీకు తెలియని ఇప్పుడు ఎందుకు రా బాబు మాతో మాట్లాడేది. శాస్త్ర నియమాలు ముందు తెలుసుకో, అసలు ఎంత డిస్టెన్స్లో పెట్టాలి, ఏ విధంగా పెట్టాలి. నైరుతి మూల ఇది, ఇప్పుడు చూసేది నైరుతి మూల ఇది. ఈ మూల ఎప్పుడు ఎక్స్టెండ్ కాదు, గుర్తుపెట్టుకోండి. అది నైరుతి మూలని ఎప్పుడు ఎక్స్టెండ్ చేయం, మీరు చెయ్యమన్నా చెయ్యం మేము. ఇది నైరుతి మూల కనిపిస్తుంది కదా, మీరు చెయ్యమన్నది మేము చెయ్యము, అది చేసేది కాదు. అట్లా చేస్తే అది ఎంత ఇబ్బందులు పడతారో మాకు తెలుసు. సో శాస్త్ర నియమాలన్నీ మేము మా క్లయింట్స్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, ఫిజికల్గా చూపిస్తున్నాం, అసలు మేము ఎట్లా చేస్తాం ఏంటి అన్నీ చూపిస్తాం. కాబట్టి వాళ్ళకు ఎస్ సార్ ఇప్పుడు అర్థమైంది, అసలు శాస్త్రం ఏంటి, అసలు మీరు ఏం చేస్తున్నారనేది మాకు అర్థమైంది. కాబట్టి అసలు ప్రాబ్లం ఏమీ లేదు సార్, 100% మీరు చెప్పినట్టు మేము చేస్తామని ముందుకు వెళ్ళారు. 100% వాళ్ళకి రిజల్ట్ వచ్చింది, వాళ్ళు చాలా చాలా హ్యాపీ అండి. సో ఇట్లా ఉండాలి,
రిజల్ట్ అంటే చాలా మంచి రిజల్ట్ ఉంది. సో శాస్త్ర నియమాల ప్రకారం కట్టినప్పుడు ఖచ్చితమైన రిజల్ట్ వస్తుంది. అదొక్కటే మీరు మైండ్లో పెట్టుకోండి. ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడకుండా ఖచ్చితంగా శాస్త్ర నియమాల ప్రకారమే ముందుకు వెళ్దాం. ఖచ్చితంగా మనమందరము ఆరోగ్యంగా ఆనందంగా అందరం కలిసిమెలిసి ఉండే విధంగా ఇలాంటి ప్లాన్స్ తీసుకొని మనం ముందుకు వెళ్ళాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ.